కేసీఆర్ సార్ కడుపున పుట్టిన బిడ్డ వేదిక మీద ఉన్న నాయకులంతా దయచేసి కూర్చోవాలి. వేదిక మీద ఉన్నటువంటి నాయకులంతా కూర్చోవాలి. ఎవరు దయచేసి మన నాయకుడు వస్తున్నప్పుడు సభ్యుల కిందనే ఉండాలి. మన నాయకుడు వస్తున్నప్పుడు వేదిక మీద మన నాయకుడు అడుగుపెట్టినప్పుడు వేల గుండె చప్పట్లంతా మారుమోగిపోవాలి. చప్పట్లతో ఈలలతో పెద్దలు కేసీఆర్ గారి తనయుడు మన కల్వకుంట్ల తారక రాముడు మన రామన్నకు గట్టిగా ఉదురబాదు గడ్డ మీద నుంచి స్వాగతం సుస్వాగతం తెలియజేద్దాం. జై రామన్న, జై రామన్న, జై కేటీఆర్, జై రామన్న. గట్టిగా చప్పట్లతో మన రామన్నకు హుజూరాబాదు ప్రేమనంతా కూడా చూపిద్దాం. జై రామన్న, జై రామన్న, జై కేటీఆర్. గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు, ఐటీ పురపాలక శాఖ మంత్రివర్యులు, తండ్రికి తగ్గ తనయుడు, పులి కడుపున పులే పుడుతుందన్న చారిత్రక సత్యాన్ని నిజం చేసిన నాయకుడి కడుపులో పుట్టిన మరో యువ నాయకుడు కేటీఆర్ గారు మన హుజూరాబాద్ గడ్డ మీదకి వచ్చిన శుభ సందర్భంగా మన రాష్ట్ర మరో మంత్రివర్యులు గౌరవ గంగుల కమలాకర్ గారు, గౌరవ కొప్పుల ఈశ్వర్ గారు, గౌరవ ఎర్రబెల్లి దయాకరరావు గారు మరో మంత్రివర్యులు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు ద ఫౌండర్ మెంబర్ అన్న వినోద్ కుమార్ గారు, అట్లాగే మరొక మంత్రివర్యులు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మన నాయకుణ్ణి ఆహ్వానించిన మన యువ నాయకుడు కౌశిక్ రెడ్డి గారికి పేరు పేరున గట్టిగా చప్పట్లతో స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ స్వాగత పలుకుల్ని పలకాల్సిందిగా కౌశిక్ రెడ్డి గారిని సభకు అధ్యక్షత వహించాల్సిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాం. జై తెలంగాణ, జై కేటీఆర్. భయ కొంచెం అందరు ప్లీజ్ 5 నిమిషాలు కూర్చోండి, స్టడీ చేద్దాం. అనే ఇప్పుడు లాస్ట్కి ప్లీజ్ భయ అందరు కూర్చోవాలి, కూర్చోండి. దయచేసి చైర్మన్ గారు అన్న ప్లీజ్ కూర్చో, అన్న ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ ప్లీజ్ అన్న కూర్చోండి. గౌరవనీయులు, పెద్దలు, ఈ సభకు భయ ప్లీజ్ కొంచెం అటు ఇటు తిరగదు సభలో, ప్లీజ్ అటు కూర్చోండి. గౌరవనీయులు, పెద్దలు, మన ప్రియతమ నాయకుడు, మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తనయుడు కేటీఆర్ గారు ఇవాళ జమ్మిగుండకు విచ్చేసినందుకు మీ అందరూ ఒకసారి గట్టిగా సపోర్ట్లతోని స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పుడు మన టీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను ప్లీజ్. జై తెలంగాణ. అందరు గట్టిగా పిడికిలు పైకి లేపనాలే.